ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అక్రమ గంజాయి రవాణా ఘటనకు సంబంధించి కల్లూరు ఏసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎవరైనా కూడా పిల్లలు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చదివే పిల్లలు కొంతమంది ఈ గంజాయి అలవాటు పడి అమూల్యమైన జీవితాలను సర్వనాశనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాన్ని తన యొక్క తల్లిదండ్రులు కానీ స్వేయవలసలే కానీ మిత్రులే కానీ అదేవిధంగా ఎవరైనా కానీ పిల్లల యొక్క ఈ విధంగా అలవాటు పడకుండా ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలించడానికి కూడా మా పోలీస్ శాఖ ముందుంటుంది. అదేవిధంగా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. దీని యొక్క అనర్థాల గురించి ఇది గంజా తాగితే ఏ విధంగా మనం అమూల్యమైన జీతం ఏ విధంగా పోవాల్సిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కొంతమంది కూడా ఈ గంజాయి సేవించి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయి ఆ యొక్క మత్తులో బండ్లం గుద్దుకొని చనిపోయిన సంఘటనలు కూడా కోకొక్కలు ఉన్నాయి. కాబట్టి అటువంటి విధంగా అటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ వాళ్ళు రోడ్డు బారిన పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా యొక్క వినపం, ఇటువంటి అలవాట్లు ఉన్న ఏ పిల్లలు ఉన్నా కూడా మా దృష్టి తీసుకురండి. వారి యొక్క సమాచారం మేము గోప్యంగా ఉంచుతాం. అటువంటి పిల్లలకు మా పోలీస్ సేవ ద్వారా తప్పకుండా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ యొక్క అలవాటు నుంచి దూరం చేయడానికి మేము చేతనిస్తామని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మనం తనిఖీ చేసినప్పుడు ఉన్న నెంబర్ ఇది, ఇది ఫేక్, ఇది ఒక పల్సర్ నంబర్. దీని యొక్క డేటా యూజ్ చేస్తే ఒక పల్సర్ నెంబర్ వేసుకోవడం జరిగింది. అది యాక్చువల్గా తెలియదు ఈ నెంబర్, ఎందుకంటే ఈ వాహనం ఏపీ సంబంధించిన వాహనం అని చెప్పేసి ఎవరికి ఎటువంటి విధంగా అనుమానం రాకుండా ఈ యొక్క ముద్దాయిలు పక్కడబద్దిగా ఇటువంటి మార్చడం జరిగింది. అసలు యాక్చువల్గా ఇది మన ఏరియా తిరుగుతుంది, తెలంగాణ ఆంధ్ర తిరుగుతుంది, తర్వాత ఇది మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత ఈ నెంబర్ను వాళ్ళు యూజ్ చేస్తారు. యాక్చువల్ ఈ నెంబర్ కూడా మనము ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీస్ అడిగాము. ఇది కూడా ఎన్హెచ్ పేరు మీద కూడా ఉంటుంది. ఇది ఈ నెంబర్.